అందరికీ నమస్కారం. అవన్ పాకశాస్త్రానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ అటుకుల కొబ్బరి లడ్డు ఎలా చేసుకోవాలో మనం చూసుకుందాము. కావలసిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు 2 వంతులు, ఎండు కొబ్బరి పొడి 2 వంతులు, అలాగే తురిమిన బెల్లం 2 వంతులు. చాలా సులువుగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇది. ఒక గిన్నె తీసుకుని అందులో ఎండు కొబ్బరి పొడిని 2 వంతులు తీసుకోండి. అలాగే ఇందులో బెల్లం పొడి, పొడి చేసుకున్న బెల్లం లేదా తురిమిన బెల్లం 2 వంతులు. ఇప్పుడు నానబెట్టిన అటుకులు 2 వంతులు. నేను 2 గంటల సేపు నానబెట్టుకున్నాను అటుకుల్ని. అటుకుల్లో నీళ్ళు ఉంటాయి కదా, ఆ చెమ్మ సరిపోతుంది. వీటన్నిటిని బాగా కలపండి. బాగా కలిస్తే నీళ్ళు పడతాయి కదా, మరి అన్నీ కలవాలి కదా, కొబ్బరి, బెల్లము, తర్వాత అటుకులు. వీటిని మనకి ఉండ చేయడానికి మనకి వీలుందా లేదా చూడండి. ఉండి చేయడానికి వీలుంటే కనుక లడ్డూలు తయారు చేసుకోండి. లేకపోతే 1-2 ముక్కలు నీళ్ళు కానీ పాలు కానీ పోసుకోవచ్చు. అంతే, అటుకులు ఉంటాయి కనుక 1-10 నిమిషాల్లో మనం నానబెట్టేసుకొని చేసుకోవచ్చు లడ్డూలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. అవన్ పాకశాస్త్రానికి స్వాగతం, సుస్వాగతం. అటుకుల వడియాలు ఎలా చేసుకుంటాము, కావలసిన పదార్థాలు చూస్తున్నాము. నానబెట్టిన అటుకులు, రుబ్బిన నానబెట్టిన మినప్పప్పు, జీలకర్ర, ఉప్పు రుచికి తగినంత. నానబెట్టాను నేను 1 అరగంట నుంచి 15 నిమిషాలు నానబెట్టాను. అప్పుడు అవి మెత్తబడతాయి కదా, ఇప్పుడు వాటిని నేను తీసుకుని ఇంకా మెత్తగా చేస్తున్నాను. ఒడియం ఆకారంలో పెట్టుకోవడానికి, ఒడియం పెట్టడానికి వీలుగా దానిని మనం బాగా మెత్తగా చేయాలి. నానబెట్టి రుబ్బిన మినప్పప్పు, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు. ఉప్పు మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఉప్పు ఎక్కువ వేసుకుంటే వడియం చేదొస్తుంది. ఎండిపోయిన తర్వాత అది చాలా చేదై మనం అసలు తినలేము, వస్తువు పాడైపోతుంది. ఒడియం పెట్టడానికి వీలుగా వచ్చేంత వరకు మనం దానిని మెత్తగా కలుపుకోవాలి. ఈ ఒడియాన్ని మనం ఏ ఆకారంలో కావాలంటే ఆకారం చేసుకోవచ్చు. నేను ఒడియంలా కొన్ని, గుండ్రంగా కొన్ని, ఒక ఉండ చేసి దాని మీద వేలుతోటి ఒత్తుతాను. మనం వడలు వేస్తాం కదా, వడలు వేసినప్పుడు ఎలా ఒత్తుతామో నేను అలా ఒత్తుతున్నాను. లేదు హృదయాకారం కానీ, త్రిభుజాకారం కానీ, ఇంకేదన్నా ఆకారంలో మనకి మౌల్డ్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టి ఈ ఒడియం అలా పెట్టి ఎండబెడితే కూడా అయిపోతుంది. మనకి కావలసిన విధంగా మన ఊపికిని బట్టి మనం చేసుకోవచ్చు. ఈ ఒడియాలు మనకి వడల్లాగా ఉంటాయి. సాయంత్రం పూట ఏమైనా స్నాక్స్ లాగా తినడానికి కూడా చాలా వీలుగా ఉంటాయి. ఒడియంలాగా అన్నంలోకే కాదు, స్నాక్స్ లాగా కూడా చాలా ఉపయోగపడతాయి. అటుకుల ఒడియాలు కానీ, ఓట్స్ ఒడియాలు కానీ, ఇవి ఎండబెట్టాను నేను, కొంచెం తీసుకున్నాను. వేయించిన తర్వాత ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూస్తున్నాము. ఇది నేను నూనెలో వేయించాను. మీరు ఒకసారి చూడొచ్చు అవి ఎలా వేగుతున్నాయో, ఎలాగ పైకి వస్తున్నాయో, వాటి రంగు ఎలా మారుతుందో. అటుకులు ఇంచక్క చిన్నగా ఉన్నవి బంగారు వర్ణంలోకి వచ్చి చాలా బాగా తయారవుతున్నాయి. ఇవి ఉత్తునే తినేయచ్చు, అన్నంలోకి కూడా అవసరం లేదు. మామూలుగానే ఆకేసినప్పుడు వేయించుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు సరదాగా తినుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం అండి. అవన్ పాకశాస్త్రానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ నేను ఒడియాలు అటుకులతోటి, ఒక రకమైన ఒడియాలు, అటుకులతో చాలా రకాలుగా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు జంతికలు కొట్టడంతో కానీ, ఐస్ క్రీమ్ బ్యాగ్తో కానీ మనం చేసుకునే ఒడియాలు ఎలా ఉంటాయో చెప్తున్నా. అది నానబెట్టిన అటుకులు కావాలి, ఉప్పు కావాలి, మనకి జంతికలు కొట్టడం కానీ ఐసింగ్ బ్యాగ్ కానీ కావాలి. ఇవి ఉంటే సరిపోతుంది. అటుకులని 15-20 నిమిషాలు నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. ఆ నీళ్ళల్లో నానబెట్టుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, అంటే మరి నూనెలో వేయిస్తాం కదా, జీలకర్ర పొడి అయితే అజీర్తి లాంటివి ఏమి చేయకుండా ఉంటుంది, రుచి బాగుంటుంది, పంట కింద నలిగి బాగుంటుంది అని. కావాలనుకుంటే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. ఎక్కువ మరీ నీళ్ళు ఎక్కువ కలపద్దు, ఎందుకంటే ముందే దాన్ని 10-15 నిమిషాలు మనం నానబెట్టి ఉంచాం కదా. అటుకుల్లో కూడా మనకి నూనె శాతం, నీరు శాతం కొంచెం ఎక్కువగానే ఉంటుంది, అందుకోసమని పెద్ద ఎక్కువ అవసరం లేదు. ఎదుగో నేను ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకుని దాని మీద పెట్టుకున్నాను. మీరు ఒక పాలిథిన్ కవర్లో కానీ, లేకపోతే ఒక తడిగుడ్డ మీద కానీ పెట్టుకోవచ్చు. ఇది కూడా మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. నాకు జంతికలు కొట్టంతో చేసుకోవడం అంటే చాలా ఇష్టం, నేను అందుకని ఇది చేశాను. ఇది ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది.
సాయంత్రం పూట ఎప్పుడైనా ఆకలేసినప్పుడు ఏం లేదు చేయడానికి ఓపిక లేదు చేయడానికి అంటే ఇవి అప్పటికప్పుడు వేయించేసుకోవచ్చు. ఇవి ఎండిపోవడం కూడా గమనిండిపోతాయి, ఎక్కువ రోజులు పట్టదు, పొద్దున పెడితే సాయంత్రంకాలం ఎండిపోతాయి. ఇదిగో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం మేడపైన ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత మనకి గల్గల్ని చప్పుడు వస్తాయి, ఆ చప్పుడు వచ్చిన తర్వాత తీసేయాలి. ఎప్పుడు వడియాలు వేడివేడిగానే తీయడం మంచిది. నూనెకి మాత్రం వేయించుకోవడానికి మాత్రం మునిగేంత నీళ్లు, డీప్ ఫ్రీకి సరిపడన్న నూనె తీసుకుని మనం వేయించుకోవాలి. మీరు చూసారా అవి ఎలాగ పొంగుతున్నాయో, చాలా బాగా వస్తాయి. అటుకులతోటి నాలుగైదు రకాలుగా ఉల్లిపాయలతో చేసుకోవచ్చు, ఏదైనా కూర అది వేసుకొని చేసుకోవచ్చు, టమాటాతో చేసుకోవచ్చు, లేకపోతే అటుకుల్ని మనకి ఓట్స్ని కూడా కలిపి చేసుకోవచ్చు. నేను అది కూడా చేశాను చూడండి, ఓట్స్ తోటి అటుకులతోటి మారమరాలతోటి కూడా ఒడియాలు చేసుకోవచ్చు. అంతే అయిపోయింది, ఎంతో రుచికరంగా అందరికీ బాగా నచ్చేది ఇష్టమైనది అటుకుల ఒడియాలు ఎంత బాగుంటాయో. అందరికీ నమస్కారం, అవన్ పాకశాస్త్రానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అటుకుల ఉల్లిపాయ ఒడియాలు ఎలా చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు నానబెట్టిన అటుకులు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముద్ద, మినప్పప్పు. నానబెట్టిన అటుకులను తీసుకోవాలి, బాగా మెత్తగా చేసుకోవాలి. నేను 30 నిమిషాలను నానబెట్టాను. ఇందులో ఉల్లిపాయలు తీసుకోవాలి, ఉల్లిపాయ ఒడియాలు కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ, అటుకులు కానీ మినపప్పు కానీ తక్కువ ఉండాలి. అవి ఎందుకంటే వాటి పైన ఏజెంట్గా మాత్రమే ఉపయోగపడతాయి. జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి ముద్ద, నానబెట్టి రుబ్బిన మినపప్పు, వీటిని అన్నిటిని తీసుకుని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఏదైనా ఒక ఆకారం రావడానికి వీలుగా, ఒక ఒడియం ఆకారం పట్టడానికి వీలుగా వచ్చేంత వరకు దానిని మెత్తగా కలుపుకోవాలి. అటుకులు, మినపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముద్ద అన్నీ బాగా ఒకదానితో ఒకటి కలిసేంత వరకు. ఇందులో కొన్ని ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలు, చిన్న ముక్కలు ఉన్నాయి, ఇలా నలపడం వల్ల అవి అన్నీ సరిపోతాయి. ఇప్పుడు ఒడియం ఆకారంలో పెట్టుకోవాలి. నేను అన్ని ఒడియాలని నేను గుండ్రపు ఆకారంలోనే పెట్టుకున్నాను. మీరు వేరే ఏ ఇతర ఆకారంలో కావాలనుకుంటే ఆ ఇతర ఆకారంలో పెట్టుకోవచ్చు, అది మీ ఓపిక. నేనైతే అప్పచ్చిలాగా, ఒడియాల్లాగా, వడల్లాగా అలాగే పెట్టాను. ఉల్లిపాయలతో చేస్తాం కదా, ఖచ్చితంగా బాగుంటుంది. అటుకులు ఉల్లిపాయలతో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇవి ఈ ఎండకి ఒకరోజు అరపూట ఎంచే సరిపోతాయి. మీరు చూసుకొని మీకు తెలుస్తుంది కదా, పొద్దున్న ఎండు పడితే సాయంత్రానికి సాధ్యమైనంత వరకు ఎండిపోతాయి. ఇవి మనం చిరుతిళ్ళల్లా కూడా వాడుకోవచ్చు. అన్నంతోటే తినాలి అని ఏమీ అక్కర్లేదు. ఇవి ఉత్తినే కూడా ఆకలించినప్పుడు ఏమీ లేవు చేసుకోవడానికి అనుకుంటే వీటిని వేయించుకుని ఉత్తినే తీసుకోవచ్చు. ఇది మొత్తం తయారైపోయింది, దీనిని ఇప్పుడు ఎండలో పెట్టాలి. ఇప్పుడు వేయించిన తర్వాత ఒడియాలు ఎలా ఉంటాయో చూద్దాం. మీరు ఎప్పుడన్నా గమనించండి, ఒడియం దాని ఆకారం చాలా పెద్దగా అవుతుంది, చిన్నగా ఉంటుంది కానీ నూనెలో వేయించిన తర్వాత తగ్గుతుంది, పెద్దగా అవుతాయి. చూడండి ఉల్లిపాయలు ఎలా వేగుతున్నాయో మీకు తెలుస్తున్నాయి అవన్నీ, ఎంత చిన్నగా ఉన్నది, ఎంత పెద్ద పెద్దగా అవుతున్నాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. వేయించిన తర్వాత ఇదిగో ఈ చిత్రంలో చూపించినట్టు నమస్కారం అండి, అవన్ పాక శాస్త్రానికి స్వాగతం, సుస్వాగతం. బాగున్నారా? ఇవాళ అటుకులు టమాటా ఒడియాలు ఎలా పెట్టాలో మనం ఇందులో చూసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు నానబెట్టిన అటుకులు కావాలి, జీలకర్ర కావాలి, జీలకర్ర పొడి కావాలి, అలాగే టమాటా గుజ్జు కావాలి, ఉప్పు రుచికి సరిపడా కావాలి. ఒక గిన్నెలో జీలకర్ర, ఉప్పు, నానబెట్టిన అటుకులు, కొంచెం జీలకర్ర పొడి, నానబెట్టిన అటుకులు, అలాగే టమాటా గుజ్జు, అప్పుడే చేసిన పచ్చి టమాటా గుజ్జు అవి కావాలి. వీటిలన్నింటిని బాగా కలియబెట్టుకుని మనకి ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో చేసుకుని, నేను గుండ్రంగా చేసుకున్నాను, మీరు స్క్వేర్ కానీ లేకపోతే రాంబస్ కానీ ఇంకేదన్నా చేసుకోవచ్చు, అది మీ ఏమంటారు దాన్ని, మీ క్రియేటివిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. నేనైతే 10-15 నిమిషాలు నానబెట్టుకున్నాను.
అంతకంటే ఎక్కువ అటుకులు నానబెట్టుకోవాలని అవసరం లేదు. అవి నీళ్ళని పీల్చుకుంటాయి కదా, ఒక ఉండ చేయడం కుదిరేంత దాకా తీసుకోవాలి. నేను ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకుని ఒక ఉండలా చేసుకుని నేను గుండ్రపి గుండ్రని ఆకారంలో నేను చేసుకున్నాను ఈ వడియాలు. అంటే నాకు ఇలా ఇష్టం. అంటే మనకి జంతికలు కానీ అప్పడాలు కానీ తిన్నట్టు ఉంటుంది కదా కరకరలాడుతూ, అందుకోసం నేను ఇలా చేస్తానన్నమాట. వీటిని మనం చిరుతిళ్ళుగా కూడా వాడుకోవచ్చు. ఎప్పుడన్నా ఆకలేస్తుంటే అప్పటికప్పుడు వేయించేసుకుని ఇలా తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ప్రయత్నించి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఇప్పుడు ఈ అటుకుల వడియాలు అయితే ఒక రోజు 2 రోజులు సరిపోతుంది. గట్టి ఎండ కాచిందంటే ఒక రోజు సరిపోతుంది. ఎక్కువసేపు ఎండాల్సిన అవసరం ఉండదు. పొద్దున పట్టే సాయంత్రానికి కల్లా అయిపోతాయి. అటుకులు వడియాలు కానీ, మనమరాలు వడియాలు కానీ, ఓట్స్ వడియాలు కానీ ఒక రోజులో, మహా అయితే 2 రోజుల్లో ఎండిపోతాయి. పెద్ద ఎండాల్సిన అవసరం ఉండదన్నమాట. దీన్ని ఎండలో పెట్టుకున్న తర్వాత ఎలా ఉంటుంది? పొయ్యి వెలిగించుకుని ఒక బాణీలో నూనె వేసుకుని, ఇదిగో ఇలా వడియాలు వేయించుకుంటే చూసారా మీరు అవి ఎలా పొంగుతున్నాయో? చాలా బాగా వచ్చాయండి అటుకుల వడియాలు. అటుకుల వడియాలు, మరమరాలు వడియాలు, తర్వాత ఓట్స్ వడియాలు అన్నీ చిరుతిళ్ళలాగా తినడానికి నాకు చాలా ఉపయోగపడ్డాయి. నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఇవి ఎండబెట్టే ముందర ఇలా ఉన్నాయి, ఎండిపోయిన తర్వాత, వేయించిన తర్వాత ఇలా ఉన్నాయి. అందరికీ నమస్కారం. అవన్ పాకశాస్త్రానికి స్వాగతం, సుస్వాగతం. అటుకుల వడియాలు ఎలా చేసుకుంటాము, కావలసిన పదార్థాలు చూస్తున్నాము. నానబెట్టిన అటుకులు, రుబ్బిన నానబెట్టిన మినపప్పు, జీలకర్ర, ఉప్పు రుచికి తగినంత నానబెట్టాను. నేను ఒక 1/2 నుంచి 15 నిమిషాలు నానబెట్టాను. అప్పుడు అవి మెత్తబడతాయి కదా. ఇప్పుడు వాటిని నేను తీసుకుని ఇంకా మెత్తగా చేస్తున్నాను. ఒడియం ఆకారంలో పెట్టుకోవడానికి, ఒడియం పెట్టడానికి వీలుగా దానిని మనం బాగా మెత్తగా చేయాలి. నానబెట్టి రుబ్బిన మినపప్పు, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు. ఉప్పు మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఉప్పు ఎక్కువ వేసుకుంటే వడియం చేదు వస్తుంది. ఎండిపోయిన తర్వాత అది చాలా చేదై మనం అసలు తినలేము, వస్తువు పాడైపోతుంది. ఒడియం పెట్టడానికి వీలుగా వచ్చేంత వరకు మనం దానిని మెత్తగా కలుపుకోవాలి. ఈ ఒడియాన్ని మనం ఏ ఆకారంలో కావాలంటే ఆకారం చేసుకోవచ్చు. నేను ఒడియంలా కొన్ని, గుండ్రంగా కొన్ని, ఒక ఉండ చేసి దాని మీద వేలుతోటి ఒత్తుతాను. మనం వడలు వేస్తాం కదా, వడలు వేసినప్పుడు ఎలా ఒత్తుతామో నేను అలా ఒత్తుతున్నాను. లేదు హృదయాకారం కానీ, త్రిభుజాకారం కానీ, ఇంకేదన్నా ఆకారంలో మనకి మౌల్డ్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టి ఈ ఒడియం అలా పెట్టి ఎండబెడితే కూడా అయిపోతుంది. మనకి కావలసిన విధంగా మన ఊపికిని బట్టి మనం చేసుకోవచ్చు. ఈ ఒడియాలు మనకి వడల్లాగా ఉంటాయి. సాయంత్రం పూట ఏమైనా స్నాక్స్ లాగా తినడానికి కూడా చాలా వీలుగా ఉంటాయి. ఒడియంలాగా అన్నంలోకే కాదు, స్నాక్స్ లాగా కూడా చాలా ఉపయోగపడతాయి. అటుకుల వడియాలు కానీ, ఓట్స్ వడియాలు కానీ. ఇవి ఎండబెట్టాను నేను, కొంచెం తీసుకున్నాను. వేయించిన తర్వాత ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూసుకున్నాము. ఇది నేను నూనెలో వేయించాను. మీరు ఒకసారి చూడొచ్చు అవి ఎలా వేగుతున్నాయో, ఎలాగ పైకి వస్తున్నాయో, వాటి రంగు ఎలా మారుతుందో. అటుకులు ఇంచక్క చిన్నగా ఉన్నవి బంగారు వర్ణంలోకి వచ్చి చాలా బాగా తయారవుతున్నాయి. ఇవి ఉత్తునే తినేయచ్చు, అన్నంలోకి కూడా అవసరం లేదు. మామూలుగానే ఆకలిసినప్పుడు వేయించుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు సరదాగా తినుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. జై హింద్.